నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో డాక్టర్ సప్ప నర్తరంగ స్వర్ణోత్సవానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 22, 23, 24 తేదీలలో కళాకేంద్రంలో నృత్య ప్రదర్శనోత్సవం. కచ్చులూరు బోటు తీస్తానంటే తొలుత అధికారులు చాలా చిన్న చూపు చూశారు. ధర్మాడి సత్యం. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన అంగన్వాడీ జాతీయ మహాసభలు. జాతీయ అధ్యక్ష కార్యదర్శులుగా ఉషారాణి, సింధు ఏకగ్రీవ ఎన్నిక. దేశ విదేశీ నృత్య కళాకారులతో శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ప్రదర్శనోత్సవానికి నటరాజ నృత్య నికేతన్ వ్యవస్థాపకులు నాట్యాచార్య డాక్టర్ సప్ప దుర్గా ప్రసాద్ అంచనాలకు మించి ఏర్పాట్లు చేస్తున్నారు. నర్తన రంగంలోకి ప్రవేశించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా నర్తన రంగ స్వర్ణోత్సవం పేరిట దేశ విదేశీ నృత్య కళాకారులతో నవంబర్ 22, 23, 24 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో ప్రదర్శనోత్సవం నిర్వహిస్తున్నట్లు నటరాజ నృత్య నికేతన్ వ్యవస్థాపకులు నాట్యాచార్య డాక్టర్ సప్ప దుర్గా ప్రసాద్ చెప్పారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ సప్ప దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 10 ఏళ్ల వయసులోనే త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో తన తండ్రి సమక్షంలో తాను నాట్య ప్రదర్శించాలని గుర్తు చేశారు. ఇప్పుడు 60 ఏళ్ల వయసు పూర్తయిందన్నారు. 3 రోజుల కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని డాక్టర్ సప్ప దుర్గా ప్రసాద్ కోరారు. నృత్యోత్సవం 3 విభాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. తొలి రోజు 22వ తేదీ ఉదయం 9 గంటలకు వైకానస ఆగమ పండితులు శ్రీ పంచాంగం వెంకటరంగాచార్యులు తాను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ నాట్యాచార్యులు శిష్య బృందాలచే ప్రదర్శనలు రాత్రి 9 గంటల వరకు ఉంటాయని చెప్పారు. ముందుగా పేరిని శివతాండవం గురించి సింగపూర్కు చెందిన శ్రీ పేరిని కుమార్ కళా ప్రసంగం ఉంటుందన్నారు. పంపిన భాస్కర్ కుమారి శిష్య బృందంచే కూచిపూడి, నీలి సర్వాణి శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయన్నారు. భారత కళాప్రపూర్ణ శ్రీ కోరాడు నరసింహారావు శైలి గురించి నాట్యాచార్య డి హేమసుందర్ కళా ప్రసంగం చేస్తారని డాక్టర్ సప్ప తెలిపారు. అనంతరం అభినయ నృత్య భారతి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే జి అచ్యుతాంబ శిష్య బృందంచే కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలు, నాట్యాచార్య కేఎస్ రాము శిష్య బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఉంటాయని వివరించారు. ఇక 2వ రోజు చిన్న వెంకన్న బాబుజ్యోతి ప్రజలను చేస్తారని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తన శిష్యుల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారితో ఆలయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని డాక్టర్ సప్ప చెప్పారు. అలాగే 3వ రోజు 24వ తేదీన తన శిష్యులతో ఆలయ నృత్య ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో చావల్ రాజేశ్వరరావు, పివిఎస్ కృష్ణారావు, లంకపల్లి శ్రీనివాస్, డాక్టర్ కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాట్యరంగంలో నిలదొక్కుని రచయితగా, నాట్యశాస్త్ర పరిశోధకుడుగా, నర్తనవేత్తగా ఇలా పలు రంగాల్లో దిట్టగా నిలబడి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మీ దుర్గాప్రసాద్ జరిగే ఈ నర్తన రంగ స్వర్ణోత్సవానికి ఎవరైనా ఆహ్వానితులే, అందరూ రావాలని సవినయంగా మనం చేస్తూ. రాజమండ్రి అంగన్వాడీ జాతీయ మహాసభలు ఘనంగా ముగిశాయి. చారిత్రక రాజమహేంద్రవరంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 9వ జాతీయ మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17వ తేదీన నగరంలోని రివర్బే హోటల్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు దేశంలోని 27 రాష్ట్రాలకు చెందిన సుమారు 800 మంది ప్రతినిధులతో మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రారంభ ఉపన్యాసంతో జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నగరంలోని 3 రహదారుల్లో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ కథను తొక్కారు. రాజమహేంద్రవరం నగరాన్ని ఎరుపెక్కించారు. సోమ మంగళవారాల్లో గత 3 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేసిన పోరాటాలు, సాధించిన విజయాలపై సమీక్షించనున్నారు.
అలాగే రాబోయే మూడేళ్లలో సంఘాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఐసీడీఎస్ను నిర్వీర్యంచేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు కార్మిక చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 8న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించారు. బుధవారం ఉదయం ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ కమిటీ నూతన కమిటీ ఎంపికపై చర్చించనున్నారు. మహాసభకు హాజరైన ప్రతినిధులతో ఏకగ్రీవంగా నూతన జాతీయ కమిటీని ఎంపిక చేశారు. జాతీయ కమిటీ అధ్యక్షురాలుగా ఉషారాణి, జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా విఆర్ సింధు, ఉపాధ్యక్షురాలుగా జి బేబీరాణి, జాయింట్ సెక్రటరీగా సుబ్బరామమ్మ, జాతీయ కమిటీ సభ్యులుగా హేమప్రభ, లక్ష్మి, సుప్రజ, వాణిస ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోటు తీస్తానంటే అధికారులు చాలా చిన్న చూపు చూశారని ధర్మాడి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదీ గర్భం నుంచి లాంచీని వెలికి తీసిన ధర్మాడి సత్యం రియల్ హీరో అని, మత్స్యకారులందరూ ఆయన్నే స్ఫూర్తిగా ముందుకు సాగాలని పలు పార్టీల నాయకులు కోరారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మార్కండే ఘాట్ వద్ద ఉన్న ఇసుక ర్యాంప్ లో గౌతమి గోదావరి ఆల్ కాస్ట్ శాండ్ అండ్ క్వారీ బోట్స్మ్యాన్ సొసైటీ, గోదావరి మాత శాండ్ అండ్ క్వారీ మహిళా మత్స్యకార సంఘ ప్రతినిధులు వెలమ లక్ష్మణ్ రావు, వెలమ లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును విజయవంతంగా వెలికి తీసిన ధర్మాడి సత్యాన్ని ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ టిటిడి బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్ రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, అడప వెంకటరమణ, సత్యసాయి జానమండలి అధ్యక్షుడు గుత్తుల వీరభద్రరావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ప్రభుత్వం ద్వారా అందరికీ లబ్ధి చేకూరేలా చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ధర్మాడి సత్యం బోటును విజయవంతంగా వెలికితీసి రియల్ హీరోగా నిలిచారన్నారు. ధర్మాడి సత్యం మాట్లాడుతూ అధికారులు తనను ముందుగా బోటు తీస్తానంటే చాలా చిన్న చూపు చూశారని, అయితే పట్టుదలతో బోటును వెలికితీసి తన సత్తా నిరూపించుకున్నారన్నారు. దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే మత్స్యకారుల జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ధర్మాడి సత్యానికి దుస్సాలువ, పూలమాల, సన్మాన పత్రాన్ని అందజేసి గజమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కంది రాఘవ, వెలమ సుదర్శన్ రావు, వెలమ పార్థసారి తదితరులు పాల్గొన్నారు. విశ్రమేణం గతి అంటూ రావాలి అనుకుంటే ఒక సీఎం గారు తప్ప రెండో వాళ్ళు ఎవరు చేయలేరు. అది ఆయన తలుచుకుండి ఇది సర్దుకున్న వాళ్ళకి కొంచెం 10 లక్షలు క్రెడిట్ పెట్టారు. అది చాలా మంచిది పెట్టారు. ఇంకా ఎలా చచ్చిపోయినా సరే 10 లక్షలు ఇచ్చేలా పెట్టారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోలేము. ఎంతైనా ఆయన చేసిన పనికి రాజమండ్రి చునీలాల్ జాజు పాఠశాలలో విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. రాజమండ్రి చునీలాల్ రోటరీ నగరపాలక సంస్థ పాఠశాలలో కమిషనర్ అభిషేక్ కిషోర్ ఇంగ్లీషు తెలుగు డిక్షనరీలు పంపిణీ చేశారు. ఛత్రాది రామచంద్రుడు మహాలక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు రామస్వామి, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, విద్యాధికారి ఆనంద్, ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ఎస్ఎస్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంటే కాదు మన తరపు నుంచి సొసైటీ తరపు నుంచి కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం ఆలోచన చాలా మంచిది. సో వీ నీడ్ టు అప్రిషియేట్. సో మీతో మన మున్సిపల్ హై స్కూల్స్లో మన కార్పొరేషన్ తరపున ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయడానికి మనం చాలా కొత్త స్టెప్స్ తీసుకోబోతున్నాం. అవన్నీ మీ ఫ్యూచర్లో మీ కొన్ని ఎక్స్పోజర్ విజిట్స్ అరేంజ్ చేయడము, మీకు ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం, ఇలా చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేయబోతున్నాం. మీరు అవకాశం ఉంటే డైలీ ఇంగ్లీష్ పేపర్ కూడా చదువుతుంటాను. న్యూస్ పేపర్ ఇది డిజిటల్ దగ్గర పెట్టుకుని న్యూస్ పేపర్ చదివితే మీకు అలాగే అలవాటు ఉంటుంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడటం చదవడం బాగా డెవలప్ అవుతుంది. అది మీ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది.
రాజమండ్రి హుకుంపేటలో ఆర్సీఎం సంఘ నూతన దేవాలయ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి హుకుంపేట జయహింద్ నగర్ లో యేసు తిరుహృదయ దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఆర్సీఎం సంఘ ప్రతినిధులు మల్లవరపు ప్రకాష్, బిషప్ రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ రక్షణ దీవెనలు పొంది శాంతి సమాధానాలు ఆయుర ఆరోగ్యాలు అనుభవిస్తూ ఉండాలని మా అందరి ఆశ, మా అందరి ప్రార్థన. అందుకు ఈ ప్రార్థన ఆలయం ఒక కేంద్రంగా ఉంటూ ఉండాలని మేము ఆశిస్తున్నాను. గ్రంథాలయ వారోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 14 నుండి నిర్వహించిన 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. బహుమతి ప్రధానోత్సవ సభకు ప్రముఖ న్యాయవాది, రీడర్స్ ఫోరం కన్వీనర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు విశిష్ట అతిథిగా విచ్చేశారు. గౌతమి నేత్రాలయం సెక్రటరీ బివి కుమార్, ప్రముఖ ఇంజనీర్ కె శ్రీకాంత్, విశ్రాంత గ్రంథపాలకుడు వి లక్ష్మయ్య, విశ్రాంత కార్యదర్శి మారిసెట్ సత్యనారాయణ, కేశవ నాగేంద్రరెడ్డి, దానవేపేట గ్రంథాలయ అధికారిణి కె స్వర్ణలత, డి రాజు, ఎ పద్మావతి, బ్రహ్మశ్రీ సూర్యశర్మ సిద్ధాంతి, కెవి సుబ్రహ్మణ్యం, అశ్వినికేర్ ప్రసాద్, లోకేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాతేరు గ్రామంలో టీడీపీ రూరల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాతేరు గంగిన వీరహనుమంతరావు ఇంటి వద్ద కాతేరు గ్రామ తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చల్ల శంకర్రావు అధ్యక్షత వహించారు. సమావేశంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బిక్కిన సాయి శివరావు చౌదరి, కార్యదర్శిగా హేముల చిన్నయ్య కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగిన వీరహనుమంతరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, సెట్టిబల్ కార్పొరేషన్ చైర్మన్ పంకా శ్రీను, మార్ని వాసుదేవరావు, సందీప్, బుడ్డిగ రాధా, పిల్లి శ్రీను, బిక్కిని సత్యనారాయణ, ఎలిపే బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఆయన ఎప్పుడైతే ప్రజా దర్బార్ని ఎప్పుడైతే పూర్తి చేశాడో అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టుకున్నటువంటి ఆ మీటింగుల్ని పోల్చవలసిన అవసరం లేదు. అది గవర్నమెంట్ అది. కడియం మండలం వ్యామిగిరిలో సహకార వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. సహకార సంస్థల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించాలని వైఎస్ఆర్సిపి రాజమహేంద్రవార రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అన్నారు. కడియం మండలంలోని వ్యామిగిరి సొసైటీ పెద్ద సహకార వారోత్సవాల ముగింపులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆకుల వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ శాఖ ద్వారా సొసైటీల అధ్యక్షులు, పాలక వర్గాలకు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అందించాల్సిన సేవలు, సొసైటీల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించాలని అన్నారు. కేవలం బ్యాంకింగ్ సేవలే కాకుండా రైతు సంబంధిత అన్ని రకాల సేవలను సహకార సొసైటీల ద్వారా అందించే విధంగా సిద్ధం కావాలన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆర్థికంగా లాభపడాలని వీర్రాజు సూచించారు. గతంలో ఇటువంటి వారోత్సవాలలో కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యేవన్నారు. కానీ
రైతులకు నేరుగా అందుబాటులో ఉండి సేవలందించే సహకార వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా నేరుగా రైతుల వద్దకు వెళ్లి సహకార రంగం ద్వారా అదే సేవలను వివరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. వేమగిరి సొసైటీ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ వెలుగుబంటి అచ్యుతరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ ఫ్యాకల్టీ శ్రీనివాస్, తహసీల్దార్ భీమారావు, మురమండ కడియపులంక, త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్లు ఈదర దయాల్, పాటన్శెట్టి సత్యనారాయణమూర్తి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి కావలసిన వస్తువులు కానీ వాళ్ళకి కావలసిన అవసరాలు కూడా మరి ఈ సహకార వ్యవస్థ ద్వారా మరి రైతులకి జరుగుతుంది. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో డాక్టర్ సప్ప నర్తరంగ స్వర్ణోత్సవానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 22, 23, 24 తేదీలలో కళాకేంద్రంలో నృత్య ప్రదర్శనోత్సవం. కచ్చులూరు బోటు తీస్తానంటే తొలుత అధికారులు చాలా చిన్న చూపు చూశారు. ధర్మాడి సత్యం. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన అంగన్వాడీ జాతీయ మహాసభలు. జాతీయ అధ్యక్ష కార్యదర్శులుగా ఉషారాణి, సింధు ఏకగ్రీవ ఎన్నిక. రేపటి సిసిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.